कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिवः करोति च कल्याणं करुणावरुणालयः श्री ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामिवारी क्षेत्रमंदु ईरोजु माघ बहुल अष्टमि ई माघ बहुल अष्टमि रोजुन महाशिवरात्रि ब्रह्मोत्सवालु प्रारंभमवुतायि। ई रोजु मोदटिगा శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ నిర్వహించబడుతుంది। ఈ భక్త కన్నప్ప అనేవాడు పూర్వజన్మల అర్జునుడు, శాపం వలన బోయవాడిగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందినవాడు। అందులో ఈ క్షేత్రానికి భక్తికి ప్రాధాన్యత ఎక్కువ, కనుకనే మొట్టమొదటిగా భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ నిర్వహించబడుతుంది। అందులో భాగంగా కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు 13 రోజుల పాటు నిర్వహించబడతాయి। రేపు అనగా శ్రీ స్వామివారి ధ్వజారోహణ నిర్వహించబడుతుంది। ఈ 13 రోజులు అత్యంత వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి। భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలందు పాల్గొని శ్రీ స్వామి అమ్మవారుల యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క అనుగ్రహం చేత సమస్త దోషాలను కూడా నివృత్తి చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను। ఈ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రం అంటే శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఈ మూడు మూగ జంతువులు కూడా ఈ క్షేత్రమందు స్వామివారిని ఆరాధించి పూజించి స్వామిలు ఐక్యమవుతాయి। స్వామివారు మూడు రూపాలతో కూడా ఉంటారు, పైన సర్పము ఉంటుంది, మధ్యలో ఏనుగు దంతాలు ఉంటాయి, దిగువన సాలిపురుగు। శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రము స్వయంభూమూర్తి, ఇక్కడ ఈ వచ్చి పంచభూత క్షేత్రాల్లో వాయుక్షేత్రము, ఈ వాయుక్షేత్రం అనగా గాలి, ఈ స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన స్వామివారి ముఖానికి ఎదురుగా ఉన్న రెండు దీపాలు కూడా ఎప్పుడు కూడా కదులుతూ ఆడుతూనే ఉంటాయి। ఈ ప్రతి శివాలయంలో ఎక్కడ కూడా నవగ్రహాలు విడివిడిగా ఉంటాయి। ఈ క్షేత్రంలో
తొమ్మిది నవగ్రహాలు 27 నక్షత్రాలు కూడా స్వామిని ఆరాధించే అలంకార కవచంగా ఉంటాయి. చాలా అత్యంత ప్రభావితమైన శివలింగము పరమేశ్వరుడు అమ్మవారి జ్ఞానప్రసూన అంబికాదేవి. ఈ స్వామి అమ్మవారిని ఈ బ్రహ్మోత్సవాలలో కానీ ఎప్పుడైనా కూడా శుచిగా స్వామివారిని దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా 13 రోజుల పాటు నిర్వహించబడతాయి. ఈరోజు 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా నిర్వహించబడతాయి. భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమ శివాయ.